साई टीवी प्रेक्षकुलकु नमस्कारम। साई गुरुकुलम श्री माधवराव देशपांडे जीवित विशेषाल गुरिंची तेलुसुकुंटू उन्नाम। चाला मंदी बाबा भक्तुलकु तेलियनटुवंटि विषयालु बाबा भक्तुल जीवितालु मनंदरिकी अनेक विषयाल्लो अनेक संदर्भाल्लो मनकु ओक गोप्प पाठालु नेर्पिस्तू उंटुंदि। एंदुकु मनमु श्री दास्कन महाराज गारु तर्वाता श्री दीक्षित महल्सापति श्याम श्यामा ई जीवित विशेषालु मनं तेलुसुकोवडानिकि गल कारणं एंदुकु तेलुसुकोवालनेटुवंटि प्रश्न मनं वेसुकुन्नप्पुडु बाबा भौतिक देहंतो उन्नप्पुडु वीरितो एंत अद्भुतमैनटुवंटि सहचर्यं उंदि। बाबा भौतिक सहचर्यंलो వీరు పొందినటువంటి ఆనందం, అదే విధంగా వారు పొందినటువంటి శిక్షణ, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటే తండ్రి గొప్పతనం తెలుసుకోవాలంటే మనం కొడుకు యొక్క గుణగణాలు చూస్తే తండ్రి గొప్పతనం తెలుస్తుంది। అదే విధంగా బాబా పట్ల మనకు మరింత ప్రేమ, భక్తి, శ్రద్ధ ఇవన్నీ కలగాలంటే అలనాటి భక్తుల యొక్క సాయితో సాంగత్యాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది। అందుకోసమే ఈ నెల 26 శ్రీ మాధవరావ్ దేశపాండే సాయిలో ఐక్యమైనటువంటి రోజు, వారి నిర్యాణం, ఈ సందర్భంగా శ్యామ జీవిత విశేషాలను మనం తెలుసుకోవడం, అదే విధంగా ఈ రోజు మనం దేశంలో ప్రపంచంలో ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో బాబా ఒక మాట చెప్తారు, శ్యామ మీతో ఉంటే నేను మీతో ఉన్నట్టే, నా ప్రతినిధి శ్యామ అనేటువంటి విషయం బాబా ఎప్పుడు చెప్తూ ఉంటారు। అందుకనే ఈ సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో శ్యామ గురించి మనం మాట్లాడుకుంటే శ్యామ మనతో ఉన్నట్టే, ఎట్ ది సేమ్ టైం బాబా కూడా మనతో ఉన్నట్టే। ఆ విధంగా మనం మాధవరావ్ దేశపాండే గారి గురించి గత 3 రోజులుగా వారి జీవిత విశేషాలు తెలుసుకుంటున్నాం। మాధవరావ్ దేశపాండే బాబాకు ఎంత సాన్నిహితమైనటువంటి సంబంధం, వీరిద్దరి మధ్యలో ఒక అద్భుతమైనటువంటి ప్రేమ వీరిద్దరి మధ్యలో ఉండేది। అదే విధంగా మామూలుగా బయటికి చూసేటువంటి వాళ్ళకు బాబాతో శ్యామ మాట్లాడే విధానం, శ్యామ వ్యవహరించే విధానం కొంత ఇబ్బందిగా ఉంటుంది బయటికి మాత్రం, కానీ లోపల ఇద్దరికి ఉన్నటువంటి ఒక వాత్సల్యపూర్వకమైనటువంటి ప్రేమ అది బాబాకు శ్యామకు మాత్రమే తెలుసు। ఎందుకంటే చాలా సందర్భాల్లో శ్యామ బాబాతో కటువుగా మాట్లాడడం, శ్యామ ఎంత కటువుగా మాట్లాడినా సరే బాబా గారు అంతే ప్రేమతోటి శ్యామకు సమాధానం చెప్పడం, శ్యామను మళ్ళీ దగ్గరికి తీయడం, నువ్వు చిన్న పిల్లవాడివని అనడం, ఇదంతా కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక సాన్నిహిత్య భక్తికి ఇదొక ప్రతీక వీరిద్దరి బంధం। శ్యామ అంటే బాబాకు ఎంత ఇష్టం అంటే శ్యామ ఇంటికి బాబా 2 సార్లు వెళ్తారు। ఒకసారి శ్యామకు తేలుకుడుతుంది, తేలుకుట్టినప్పుడు బాబా స్వయంగా వెళ్ళి ఊది ఇచ్చి వస్తారు। తర్వాత మరొక సందర్భంలో శ్యామకు విపరీతమైనటువంటి జ్వరం వస్తుంది, శ్యామ తను ఎక్కడున్నా సరే ఆ రోజు మధ్యాహ్న హారతికి తప్పకుండా మసీదుకి వచ్చేవారు। ఎందుకంటే మధ్యాహ్న హారతి అయిపోయిన తర్వాత బాబా గారిని ఆసనంపై నుంచి తీసుకెళ్లి ఆ నింబారు వైపు కూర్చోబెట్టి బాబా భక్తులందరూ మీకోసం ప్రసాదాలు తెచ్చారు, వాటిని మీరు స్వీకరిస్తే మిగతా ప్రసాదాలను పంచిపెడతామని చెప్పి శ్యామనే స్వయంగా బాబాను ఆసనం దగ్గర నుంచి నింబారుకు తీసుకెళ్లి కూర్చోబెట్టేవారు। ఆ సన్నివేశాన్ని శ్రీ బివి నరసింహస్వామి ది డివోటీస్ ఎక్స్పీరియన్స్లో చాలా అద్భుతంగా రాస్తారు। ఒక పిల్లవాడిని గనక భోజనానికి రా కూర్చో అంటే పరుగున వెళ్ళి ఏ విధంగా కూర్చుంటాడో శ్యామ అడగగానే బాబాగారు అదే ప్రేమతో వెళ్ళి అక్కడ కూర్చొని చిన్న పిల్లవాడిలా పెట్టేటువంటి ఆ ఆహార పదార్థాల వైపు చూసేవారట। అంత ప్రేమ శ్యామ అంటే బాబాకు। అయితే ఒకసారి విపరీతమైనటువంటి జ్వరంతో బాధపడుతున్నటువంటి శ్యామ
చాలా రోజులు ఆ జ్వరంతోనే హారతికి వచ్చారు. ఒక రోజు ఇంకా లేవలేనటువంటి పరిస్థితిలో ఇంట్లోనే ఉండిపోతారు. మధ్యాహ్న హారతికి గంట కొడతారు. మధ్యాహ్న హారతికి సరిగ్గా ఇప్పటి కూడా మీరు షిర్డీలో చూస్తే 4 నిమిషాల ముందు సైరన్ మోగిస్తారు. ఆ రోజు కూడా మధ్యాహ్న హారతికి కొంత వ్యవధి ముందు ద్వారకామైలో గంట మోగించేవారు. ఎందుకంటే ఇళ్ళల్లో పనిలో ఉన్నటువంటి వాళ్ళు, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, హారతికి సమయమైంది మీరు మసీదుకు రమ్మని అదొక సూచిక అన్నమాట ఆ గంట. ఆ విధంగా గంట కొట్టిన తర్వాత కొద్దిసేపటికి అందరూ కాకా సాహెబ్ దీక్షిత్, నూల్కర్ వీళ్ళందరూ వచ్చి సభా మండపం కింద నిల్చొని ఉంటారు. నిల్చొని ఉన్నప్పుడు బాబా కళ్ళు శ్యామ గురించి వెతుకుతూ ఉంటాయి. శ్యామ కనిపించాడు. అక్కడ ఉన్నటువంటి భక్తులను అడుగుతారు, శ్యామారావు ఎక్కడ, ఎందుకు రాలేదు అని. అంటే శ్యామకు విపరీతమైనటువంటి జ్వరం, అందుకని ఈరోజు హారతికి రాలేదు అంటే బాబా హారతిని కొద్దిసేపు ఆపించి స్వయంగా శ్యామ ఇంటికి వెళ్ళి శ్యామ భుజం పైన చెయ్యి వేసి మసీదుకు తోలుకొచ్చుకుంటాడు. అంత అద్భుతమైనటువంటి ప్రేమ బాబాది శ్యామ పట్ల. అందుకనే శ్యామ కూడా అంతే ప్రేమతోటి బాబాతో ఉండేవారు. శ్యామ దగ్గర ఉన్నటువంటి ఒక గొప్ప గుణం ఏంటంటే, పైకి ఎంత కటువుగా బాబాతో మాట్లాడతాడు, ఎంత ముక్కుసూటిగా బాబాతో మాట్లాడతాడు. ఎందుకంటే చాలా విషయాల్లో, ఒక హాజీ విషయంలో అయితే ఏంటి, ఒక రాధాబాయి దేశ్ముఖ్ విషయంలో అయితే ఏంటి, తర్వాత మనందరికీ తెలిసినటువంటి కథ ఔరంగబాద్కర్ భార్య విషయంలో అయితే ఏంటి, ఈ విషయాల్లో బాబాకు చాలా ముక్కుసూటిగా అడుగుతూ ఉంటారు. అయినా సరే బాబా ఎప్పుడూ కూడా శ్యామ అడిగేటువంటి విధానాన్ని కానీ, శ్యామ ప్రవర్తన పైన కానీ ఎప్పుడూ బాబాగారు నచ్చుకునేవారు కాదు. ఆ విధంగా శ్యామ కూడా చాలా కొంటె పనులు బాబా దగ్గర. ఎందుకంటే ఇద్దరికీ ఉన్నటువంటి ఆ సాన్నిహిత్యం అనేటువంటి బంధం అలాంటిది. మీ అందరికీ చాలాసార్లు వినుంటారు ఈ కథ. బాబాగారికి ఒక భక్తుడు 2 రూపాయలు మనీ ఆర్డర్ చేస్తారు. మనీ ఆర్డర్ను శ్యామ సంతకం పెట్టి తీసుకుంటారు. తీసుకున్న తర్వాత సరే 2 రూపాయలు వచ్చినటువంటి విషయం బాబా గ్రహిస్తాడా గ్రహించడా, బాబా సర్వంతర్యామి కదా, ఒకవేళ బాబా గ్రహిస్తే నన్ను అడగాలి, శ్యామ 2 రూపాయలు వచ్చాయి కదా, నా రూపాయి ఎక్కడ అని చెప్పి అడగాలి. అందుకోసము ఏం చేస్తాడంటే బాబాను పరీక్షించడానికి మసీదు బయట ఆ 2 రూపాయలను తవ్వి దాచిపెడతాడు. ఇక్కడ శ్యామ యొక్క గొప్ప గుణం చూడండి, అంటే కేవలము అది బాబాను ఆట పట్టించడానికే తప్ప కనీసం ఆ డబ్బును తన ఇంటి వరకు కూడా చేర్చుకోలేదు శ్యామ. కేవలం బాబాను పరీక్షించడానికి, బాబాను ఆట పట్టించడానికి. సరే కొన్ని రోజులు గడుస్తాయి. గడిచిన తర్వాత ఒకరోజు శ్యామ ఇంట్లో దొంగలు పడి గిన్నెలు ఉన్నటువంటి సామాను అంతా కూడా తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోతే లబోదిబోమని ముత్తుకుంటూ బాబా దగ్గరికి వస్తాడు. మసీద్ దగ్గరికి వచ్చేసరికి బాబా ఇప్పుడు ఉన్నటువంటి సభా మండపం దగ్గర తిరుగుతూ ఉంటాడు. కింద అప్పుడు ఇంకా సభా మండపం నిర్మాణం జరగలేదు, మసీదు ఆరు బయట తిరుగుతూ ఉంటాడు. వచ్చి బాబా దగ్గర తన గోడు వెళ్ళబోసుకుంటాడు శ్యామ. బాబా నా ఇల్లు గుళ్ళైపోయింది, నాకు ఎట్లా అసలు ఉందే చిన్న సంసారము, ఉన్నటువంటి దాంట్లో నుంచి అన్నీ కూడా దోసుకెళ్ళిపోయారు అని చెప్పి బాబా దగ్గర మొరబెట్టుకుంటాడు. శ్యామ నెల రోజుల నుంచి నా 2 రూపాయలు ఎవడో ఎత్తుకుపోయాడు, ఆ 2 రూపాయల కోసం నేను రాత్రింబగళ్ళు వెతుకుతూనే ఉన్నాను ఇక్కడ. నా బాధ ఎవడికి చెప్పుకోవాలి శ్యామ, నువ్వు వచ్చి నాకు చెప్పుకుంటున్నావు, ఇది ఎక్కడి కథ అని చెప్పి అడుగుతాడు. అప్పుడు శ్యామకు వెలుగుతుంది, అరేరే వచ్చిన మనీ ఆర్డర్ను నేను బాబాకి ఇవ్వకుండా బాబాను పరీక్షించేందుకు, ఆట పట్టించేందుకు మసీదు ఆరు బయట తవ్వి పెట్టాను కదా అని చెప్పి అప్పుడు గుర్తొచ్చి, బాబా నన్ను క్షమించండి, మీకు వచ్చినటువంటి మనీ ఆర్డర్ 2 రూపాయలు మీరు గుర్తు పెట్టుకుంటారా, లేకపోతే నన్ను అడుగుతారా లేరా అనేటువంటి మిమ్మల్ని పరీక్షించడానికి నేను ఇగో ఇక్కడే పాతి పెట్టాను అని చెప్పి బాబాకు చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి ఒక పాఠాన్ని బాబా మనకు చెప్పారు.
మనమనుకుంటాము చాలా విషయాలు మనం బాబా దగ్గర దాస్తూ ఉంటాం కొంత డబ్బును ప్రోగేస్తూ ఉంటాం అది అక్రమంగా కావచ్చు ఇంకా ఎట్లైనా సంపాదించవచ్చు దాన్ని పోగేసినప్పుడు అది బాబాకు తెలియకుండా ఉంటుందా ఇదంతా కూడా ఒక పాఠం ప్రతిది అంటే మనము సంపాదించేటువంటి ప్రతి పైసా మనం జీవించేటువంటి ప్రతి దినము ప్రతి గడియ ప్రతి క్షణము అన్ని బాబాకే తెలుసుంటాయి మనం దేనిని దాచడానికి గాని దేనిని గుప్తంగా ఉంచడానికి కాని వీలు లేదు ఒక్కసారి మనం సద్గురు సాయిబాబా వారి పాదాలను ఆశ్రయించిన తర్వాత మన జీవితము తెరిచిన పుస్తకం లాంటిది అనేటువంటి విషయాన్ని మనందరము గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది బాబా దగ్గర ఏ విషయము కూడా దాగదు అయితే ఒకసారి అంటే శామా దగ్గర ఉన్నటువంటి గుణం ఏందంటే ఏదైనా సరే చాలా ఓపెన్ గా అడుగుతారు ప్రతిరోజు కూడా 500 రూపాయలకు పైగా దక్షిణ వచ్చినటువంటి రోజులు కూడా ఉన్నాయి బాబాకు ఆ దక్షిణలో నుంచి తాత్యపాటే కోట్ లాంటి వాళ్ళకు ప్రతిరోజు ఒకే రకమైనటువంటి సమానమైనటువంటి అంటే 100 రూపాయలు సమానమైనటువంటి డబ్బును పంచిపెట్టేవారు మిగతా వారికి ఆ రోజు అల్లా ఎవరికి ఎంత ఇవ్వాలనుకుంటే బాబా మనసుకు ఎంత తోస్తే అంత తల కొద్దిగా అక్కడ ఉన్నటువంటి యాచకులకు ప్రతిరోజు ఇచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా బాబా ఆ ధనాన్ని పంచిపెట్టేవారు పంచిపెడుతున్నప్పుడు శామ ఒక రోజు అడుగుతారు బాబా ఊర్లో అందరికీ నువ్వు సిరి సంపదలు ఇస్తున్నావు నువ్వు ఇచ్చేటువంటి దక్షిణ అందరూ తీసుకెళ్తున్నారు మాకెందుకు ఇయ్యవు బాబా అని అడుగుతారు ఎందుకంటే అక్కడ కేవలం మసీదులో ఉన్నటువంటి మహల్సాపతికి శామకు మాత్రమే ఎప్పుడూ కూడా రూపాయి ఇవ్వలేదు బాబా అటువంటి సందర్భంలో శామ ఒక రోజు ఉండబట్టలేక అడిగేస్తారు బాబాని ఎందుకు బాబా మమ్ముల్ని కూడా సంపన్నుల్ని చేయొచ్చు కదా ఆ సిరి సంపదలు మాకు కూడా ఇవ్వొచ్చు కదా అని అంటే బాబా అంటాడు ఆ సిరి సంపదలతోటి నీకు అక్కరలేదు శామ అవి నీకు ఉపయోగపడవు నీకు అంతకంటే గొప్పనైనటువంటిది ఇవ్వదలుచుకున్నాను ఇవన్నీ అశాశ్వతమైనటువంటివి నేను నీకు శాశ్వతమైనటువంటి దాన్ని నేను ఇవ్వదలుచుకున్నాను అని చెప్పి బాబా చెప్తారు ఇలా ప్రతి సందర్భంలో కూడా ఎప్పుడూ కూడా శామకు మహల్సాపతిని ఏ విధంగా అయితే రూపాయి అంటకుండా మసీదులో కూర్చోబెట్టారు శామ కాస్త మహల్సాపతి కంటే కూడా చాలా లౌకిక విషయాల్లో జోక్యం చేసుకునేవారు అందరూ లౌకిక విషయాల్లో కాస్త యాక్టివ్గా ఉండేవాడు ఇంకొకటి ఏంటంటే శామ కేవలం ఒక ఉపాధ్యాయుడిగా తన పదవి విరమణ చేసిన తర్వాత పదవిని వదిలేసిన తర్వాత ఒక వైద్యునిగా మాత్రమే తన జీవనోపాధి ఉండేది అయినా సరే బాబా ఎవరైనా సరే అతిథులు వచ్చారంటే శామ ఇంటికి చాలా మందిని భోజనానికి పంపించేవారు